ప్రకాష్ రెడ్డి గారు కూలీలకు ఏం చేశారు సార్? మీరు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాఫెడ్ ద్వారానో కందులు కొన్నది కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా, మీరేం కేజీ కూడా కొనలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, మొత్తం నాఫెడే కొన్నది. ఎఫ్సీఐ ద్వారా మీరు కొన్న ఒడ్లు కొన్న ఎఫ్సీఐకి ఇస్తామని అంటున్నారు. మీరు వేరే ఇంకో మార్గం కూడా ఎఫ్సీఐకి ఇస్తారని మీరు ప్రచారాలు, మాకంటే ఎక్కువ మీకు ఎఫ్సీఐ కొంటున్నా, మాకంటే ఎక్కువ మీరు పతాక శీర్షికలో ప్రచారాలు చేసుకుంటారు, అది వేరే విషయం చేసుకోండి. నెంబర్ త్రీ, ఈనా మార్కెట్ వల్ల రైతులు, అయితే ఒకటే రైతు, రైతులు అమ్ముకుంటారా? ఆ మార్కెట్ వచ్చి రైతులు అమ్ముకుంటే ప్రశ్న అడుగుతారు. రైతులు అమ్ముకోవడం కోసం కాదండి, మీరు 40 బస్తాల బియ్యం కందులు పట్టుకొస్తారు, నేను 20 బస్తాలు పట్టుకొస్తా, దయాకర 20 బస్తాలు పడుతున్నా, చిన్న సన్నకారు రైతులం, మనకేమన్నా లారీల కొద్ది కందులు పండవు. పండు వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇంత దేశ వ్యాప్తంగా మార్కెట్ ఎట్లుందో రేట్లు కనుగొన్నప్పుడు ఈనాం యొక్క బాధ్యత అది. కనుక్కున్నప్పుడు మహారాష్ట్ర ఏ రేట్ ఉందో ఈ రేట్ ఇవ్వడం కోసం మార్కెట్ యాడ్ అనుసంధానం చేస్తున్న విషయం ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా కేంద్రం మీద పడే భారం ఎంత అంటే ఆర్థిక మంత్రి కూడా లెక్క చెప్పట్లేదు. అసలు కేంద్రం అంటే కేంద్రం మిగతా ఎంత ఎవరిస్తున్నారు సార్? అది సంస్కరణలో భాగంగా అప్పులు లేదంటే ఆర్థిక తోడ్పాటు. శ్రీహరి గారు నా సూటి ప్రశ్న దయాకరన్న అడిగాడు కాబట్టి చెప్తున్నా. కేంద్రం అంటే ఇప్పుడు మిగతా అన్ని పైసలు 2 లక్షలు కేంద్రం ఇస్తుంది, మిగతా అంత ఎవరు ఇస్తున్నారు సార్? మిగతా ఎవరు ఇస్తున్నారు? పోనీ అదే చెప్పండి, ఎవరు ఇస్తున్నారండి? ఆర్బీఐ ఇస్తుంది, బ్యాంకులు ఇస్తున్నాయి, ఆర్బీఐ అంటే వరల్డ్ బ్యాంక్ కంట్రోల్ ఉందా, లేకపోతే ఇంకో పార్టీ కంట్రోల్ ఉందా, ఇంకో ప్రభుత్వం కంట్రోల్ ఉంటుందా? నెంబర్ టూ, ద్రవ్య వ్యవస్థను నియంత్రించడం, ద్రవ్య వ్యవస్థను రెగ్యులేట్ చేయటము, ఆర్బీఐ రెగ్యులేట్ చేయటము, ఆర్బీఐ ద్వారా ఎంత నిధులు రావాలంత నిధులు తీసుకురావటం, ఇవన్నీ ఒక కేంద్రం బాధ్యత. బ్యాంకులు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏవి కాదు, అవన్నీ ప్రభుత్వ యాజమాన్యంతో నడిచే బ్యాంకులే. కాబట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అన్న చెప్తున్నాడు ముద్రా బ్యాంకు లోన్స్ ఇస్తున్నారు కదా, అప్పులే ఇచ్చారు కదా, అప్పులే ఇచ్చారు కదా ముద్రా బ్యాంకు లోన్స్, అవేమి ఫ్రీ కాదు కదా. ముద్రా బ్యాంకు లోన్స్ ప్రభుత్వ సొమ్మ, బ్యాంకుల సొమ్మ, లేకపోతే ప్రజల సొమ్మ? అది పోని చెప్పండి, డిపాజిట్ల సొమ్మ. నేను మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ముద్రా బ్యాంకు ద్వారా కేంద్ర రెవెన్యూలోంచి 22 లక్షల రూపాయలు బ్యాంకులకు ఇచ్చి వాటి సర్క్యులేషన్ ద్వారా 6 లక్షల కోట్ల రూపాయలు ముద్రా బ్యాంక్ ఇచ్చారు. అవి ప్రభుత్వం యొక్క రెవెన్యూ. అది ఒకటే స్టేట్మెంట్ కంప్లీట్ కానండి. నాబార్డ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. నాబార్డ్ ద్వారా రైతులకు రుణాలు. నాబార్డ్ ఎందుకు ఇయ్యదు? బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ నాబార్డ్ అంటే నాబార్డుకు స్వతంత్ర వ్యవస్థ ఉండదు, స్వతంత్ర వ్యవస్థ ఉండదు కాబట్టి అప్పులు ఇచ్చేటువంటి వ్యవస్థ ఉండదు కాబట్టి బ్యాంక్ త్రూ బ్యాంకే ఇస్తారు. అయితే ఈ రోజు ఇస్తున్న వ్యవస్థ, నేను ఇప్పుడు ఈ రోజు ఇస్తున్న వ్యవస్థ అని కూడా అది ఎంఎస్సీ మీద కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, నాబార్డు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎవరికైనా కూడా ప్రభుత్వ రెవెన్యూ లోంచి కొంత డబ్బు పోతుంది, వాటి ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ 70,000 కోట్లు 70,000 ఇచ్చింది. మీరు కనీసం 7,000 రూపాయలైనా ఒక మనిషికి పేదవాడికి దక్కే విధంగా తెల్ల రేషన్ కార్డు వారికి అందించే ప్రయత్నం చేస్తుంటే ఈ విమర్శలు రావు కదా. నేను తెల్ల రేషన్ కార్డు వారికైనా ఇంకొకరికైనా ఇంకొకరికి నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, మీరు నగదు రూపాన ఇయ్యాలనే పేరుతోటి రాజకీయాలు తప్పిస్తే నేను ఒకసారి స్పష్టంగా ప్రజల దయాగరణ కూడా చెప్పిన, నేను ఒక బావి తవ్విన, బావి దగ్గర చేదుకునేటువంటి బకెట్ పెట్టిన, చేదుకొని తాగురా బాబు అని ఆయన చెప్పిన, కాదు నువ్వే చేదిపోయాలన్నాడు. నేను ఒక్కసారి చేదిపోస్తా, తర్వాత నేను నా బకెట్ నేను తీసుకొని పోతా, దానివల్ల అక్కడ చేదుకుంటే ప్రయోజనం, సంవత్సరం అంతా చేదుకోరా బాబు అన్న నీళ్లు ఉన్నాయి తీసుకొని మంచిగా తాగు, నీకు ఎప్పుడు తాగలేదు అప్పుడు తాగు. నీళ్లు లేని బాబు అది
నిధులున్నాయి, ఆ నిధులనే బావిలో నుంచి ఎవరెంత తోడుకుంటే అంత వస్తాయంట. కరోనా గురించి మీరేం చేసిందంటే ముద్ర లోన్స్ అనేటువంటిది త్రూ బ్యాంక్ ఇస్తుంది, నాబార్డ్ త్రూ బ్యాంక్ ఇస్తుంది, ఐడిబిఐ త్రూ బ్యాంక్ ఇస్తుంది. సొంతంగా వాళ్ళు తీసుకపోయి ఇచ్చే వ్యవస్థ లేదు. అందుకోసమంటే ఏ వ్యవస్థ అయినా కూడా రెవెన్యూ డబ్బులు ప్రభుత్వం యొక్క రెవెన్యూ చేసే వ్యవస్థ అంటే అప్పెందుకు ఇస్తున్నారు మీరు ఎంఎస్ఎంఈ ఏంటి బావిలో నిధులున్నాయి, ఎవరు ఎంత చేదుకుంటే అంత వస్తాయి నిధులు అని చెప్తున్నారు. గతంలో కూడా మనం చూసాము, సో ఒక ప్రాసెసింగ్ కూడా ఉంది. స్వర్ణముఖి నది శ్రీకాళహస్తి ఆలయం నిర్మించేటప్పుడు స్వర్ణముఖి నదిలో కష్టపడి వెళ్ళి ఎవరెంత లోడుకుంటే వాళ్ళకి దక్కే వాళ్ళకి వాళ్ళకి చేసిన కష్టానికి తగినంతగా లభించేది అనేటువంటి ఒక చరిత్ర కూడా ఉంది. ఆ విధంగా ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు, అదేనా పరిస్థితి? ఇప్పుడు చేతగానోడు చేదుకోలేను అని పరిస్థితి మనం మాట్లాడుతున్నాం. మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పే దాంతో నేను డీవియేట్ కావట్లేను. వాళ్ళు చేస్తున్న ఉద్దీపన కార్యక్రమాలకు సంబంధించి విమర్శించేంతటి దుర్మార్గానికి నేనేం తెగబడట్లేను. చాలా స్పష్టంగా చెప్పిన వారు, గతంలో వేరే ఛానల్స్ లో కూడా చెప్పిన వాటికి కూడా వారేమో మంచినీటి బావి అనుకుంటున్నారు, నేనేమో సముద్రం దగ్గరికి తీసుకుపోయిన అన్నాను. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చినవే, కానీ దాంట్లో కనీసం ఒక గుక్కెడు మంచినీళ్ళు ఒక బుక్క నీళ్లు తాగడానికి లేదే అన్నా అని చెప్పిన నేను. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు నేను మార్నింగ్ మేము కలిసి చేసిన డిబేట్ కూడా చాలా మంది మిత్రులు ఇతర దేశాల మిత్రులు కూడా చూసి చేసింది. అసలు వాళ్లకు సంబంధించి ఇప్పుడు కెనడా ఎగ్జాంపుల్ మార్నింగ్ మా డిస్కషన్ చూసి ఒక రాజకీయ మిత్రుడు చేసింది. కెనడా అది వర్చువల్ పార్లమెంట్ ను జరుపుకొని విపక్షాలకు సంబంధించిన పార్టీల ఫ్లోర్ లీడర్స్ తో సహా వాళ్ళ వాదనలు తీసుకొని ఏ అంశాల పట్ల ఎంత మనం కేటాయించుకోవాలని చెప్పి ఆ వర్చువల్ నుంచి వచ్చిన రెజల్యూషన్స్ ను క్యాబినెట్ లో చర్చించి 20 లక్షల కోట్ల 50 లక్షల కోట్ల 70 లక్షల కోట్ల అనేది పార్లమెంట్ డిసైడ్ చేయాలి. ఇలా ప్రధానమంత్రి మోడీ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ పార్టీ తరపు నుంచి ప్రకటించి దాన్ని డిఫెండ్ చేసుకుంటున్నట్టుగా కనపడుతుంది, కానీ భారత ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలు కూడా ఇలా టిఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, రీజనల్ పార్టీలు మమతా బెనర్జీ కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ ఫ్లోర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన అంశాలు కూడా తెర మీదకి తేవడం ద్వారా అసలు 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని ఎట్లా వారు ఒక కన్ఫ్యూజన్ కి వచ్చారు, దేని నుంచి ఇస్తారు అనే దాని దగ్గర కూడా సమస్య ఉంది. అయితే ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంక్ అంటే ప్రజల బ్యాంక్, ఆర్బీఐ కి మనం ఇన్సిస్ట్ చేసే ఒక హక్కు ఉంది, పార్లమెంట్ నుంచే ఇన్సిస్ట్ చేసే హక్కు ఉన్నది. వాళ్ళు వాళ్ళ యొక్క సొంత వ్యవహారంగా చేస్తుంది. కరోనా అనేమో ప్రజలది, ఈ దేశ ప్రజలది, ఈ దేశం సమస్య, ఈ దేశం సమస్యను పరిష్కరించేది భారత ప్రభుత్వమే. భారత ప్రభుత్వానికి రాజ్య ప్రభుత్వ రీజనల్ రాజ్యాలు కూడా ఉన్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వాల సమస్యను తీసుకోలేదు. తర్వాత విపక్షాలకు సంబంధించిన అంశంలో వాళ్ళు కన్సిడరేషన్స్ లేవు, పైగా దాని ఆథెంటికేషన్ అనేది అసలు డిస్కషన్ లేదు. ఇప్పుడు మోడీ గారు ప్రకటిస్తే 20 లక్షల కోట్లు ప్రకటిస్తే అమ్మ నిర్మలమ్మ 21 లక్ష కోట్లు చేసింది. అసలు అట్లా అది ఎట్లయితుందో నాకు అర్థమే కదా. ఇష్టమా అంటే ఏదైనా ప్రకటించొచ్చా, దానికి ఒక లెక్క అనేది ఉండదా? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 20 లక్షల కోట్లే కాదు, ఇంకో 10 లక్షల కోట్లు పెంచండి మా వాదన, ఇంకో 10 లక్షల కోట్లు పెంచండి, ఒక 5 లక్షల కోట్లు పేదలకు పంచండి, ఒక 5 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు. ఇప్పుడు ఎఫ్ఆర్పిఎం తోని రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా సంతృప్తి చెందుతాయో నేను చూడాలి. కానీ ఒకటి బయన్ లార్జ్ సమస్యలు మనం కొట్లాడుతుంటే పరిష్కారానికి దోచుకుంటున్నాయి కొన్ని కొన్ని సమస్యలు. వలస కూలీ అనేది చాలా మేజర్ సమస్యగా ఉంది. ఇప్పుడు రేపటి నుంచి ఆర్టీసీలు కనుక కొంత వెసులుబాటు కల్పిస్తే ఆ వలస కూలీలకు సంబంధించిన నడక కూడా తగ్గిపోతుంది. కానీ నేను అంటున్నా మీరు ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ 4 పెంచింది, 4 పెంచిన తర్వాత వచ్చేటానికి కూడా బతకడానికి కూడా సమస్యలు ఉండే వాళ్ళ గురించి ఆలోచించమని చెప్తున్నాం. ప్రైవేట్ ఉద్యోగ వర్గాలు ఉన్నాయి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గా ఉన్న వివిధ రకాల వృత్తులు చేసుకునే వృత్తి కులాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, తర్వాత టీచర్లకు సంబంధించి ప్రైవేట్ టీచర్లకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, తర్వాత ఏవైతే ఇప్పుడు అసలు అండ ఆదరవు లేకుండా బతికే ఎవరైతే దినసరి కూలీలకు సంబంధించిన అంశాలు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. లాక్డౌన్ 4 కాదు,
ఒకవేళ లాక్డౌన్ 4 ఎత్తివేస్తే పోస్ట్ లాక్డౌన్ ఇష్యూస్ కూడా భారతదేశాన్ని కుదిపి వేస్తాయని అంతర్జాతీయ సమాజం అంతా మొత్తుకుంటుంది. మనం మాత్రం కరోనా ప్యాకేజ్ లో తలకాయ పెట్టి కొట్టుకుంటా ఉన్నాం. దాంతో వచ్చేది లేదు, ఏమీ లేదు. అది అప్పుల ప్యాకేజ్ తేలిపోయింది. ఈ రోజుతో అప్పుల ప్యాకేజ్ గురించి మనం పెద్దగా మాట్లాడి కూడా ప్రయోజనం లేదు. మా ప్రకాశన లాంటి వారు తమ ప్రసంగ సామర్థ్యంతో మనల్ని అందరినీ కూడా ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అయితే మీరేం సార్, మరి అప్పుల ప్యాకేజీ అనేటువంటి దాన్ని చాలా సింపుల్ గా తీసుకురాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంఎస్ఎంఈలకు అప్పులే, ఎంఎస్ఎంఈలకు అప్పులే, వేరే ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటిది, అప్పే కదా. రైట్, మీరు గతంలో ప్రకటించిన అంటే ఇక్కడ మీరేమో నేరుగా నగదు అంటున్నారు, వాళ్ళేమో సంస్కరణ రూపంలో కావచ్చు, సపోర్ట్ రూపంలో. శ్రీహరి, సంస్కరణ అనేది అంత బాగుంది, అంత బాగా అందరం బతుకుతున్నాము, ఏమంటాం, ఏ ఎకనామిక్ క్రైసిస్ వస్తుందన్నప్పుడు చేసే పని మీరు చేద్దరు. రైట్, కానీ ఇప్పుడు ఏంటిది అసలు మనం అడుగుతున్నది ఏంది, వాళ్ళు చెప్తున్నది ఏంది? రైట్, మనం అడుగుతున్నదేమో పేదోని కష్టాలు, బతకలేని కష్టాలు. వాళ్ళు చెప్తున్నదేమో ఇప్పుడు నేను అంటున్న దీంట్లో సంస్కరణ అంటుండ్రు. మీరు మొత్తం ప్రైవేట్ రంగానికి బదలాయించండి, ఎవరు బయటకు గారు ఇప్పుడు అందరు ఇళ్లలో ఉంటారు ఇప్పుడు మూమెంట్ అంటే. నేరుగా కావాలని అడుగుతున్నారు, వారు అందిస్తున్నాము అందుకోవాలనేటువంటి విషయంలో వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే అందుకుంటే అంత